ఏపీ హైకోర్టు న్యాయవాదులు రెచ్చిపోయారు. ఇక వర్గాలుగా విడిపోయి పోరుకు తెరలేపారు. తగ్గేదే లేదంటూ కుర్చీలలో కుమ్మేసుకున్నారు. మరి లాయర్ల మధ్య గొడవ ఎందుకు వచ్చింది? అసలు ఘర్షణకు కారణమేంటి? చూస్తున్నారుగా ఎలా కొట్లాటకు దిగారో. వీరంతా ఏపీ హైకోర్టు న్యాయవాదులు, పెద్ద పెద్ద కేసులు వాదించే లాయర్లు. మరి వీరిలా కొట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వర్గ పోరే ఘర్షణకు కారణమా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అమరావతిలో హైకోర్టు బార్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం రసభాసగా మారింది. బార్ అసోసియేషన్ ఎన్నికలపై చర్చించేందుకు సమావేశమైన సభ్యుల మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు ఒకరిపై ఒకరు దాడి చేసుకునేదాకా వెళ్లింది. న్యాయవాదుల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా కొంతమంది సభ్యులు కుర్చీలతో పరస్పరం దాడి చేసుకున్నారు. సాధారణంగా ప్రతి ఏడాది బార్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఈ ఏడాది ఇప్పటికే సుప్రీంకోర్టు నుంచి బెజవాడ కోర్టు వరకు అన్ని న్యాయస్థానాలకు బార్ కౌన్సిల్ ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే అమరావతిలోని ఏపీ హైకోర్టు బార్ కౌన్సిల్ ఎన్నికలు మాత్రం ఇప్పటి వరకు జరగలేదు. గతేడాది కరోనా కారణంగా వాయిదా పడ్డ ఎన్నికలను ఇప్పుడు నిర్వహించేందుకు తాజాగా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. హైకోర్టును ప్రభుత్వం కర్నూలు తరలించే యోచనలో ఉంది కాబట్టి అక్కడికి తరలించాకే ఎన్నికలు నిర్వహించాలని రాయలసీమకు చెందిన న్యాయవాదులు కోరినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను కోస్తాకు చెందిన కొంతమంది న్యాయవాదులు వ్యతిరేకించడంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఎన్నికలు ఇక్కడే నిర్వహించాలని ఒక వర్గం, లేదు హైకోర్టును కర్నూలుకు తరలించాకే నిర్వహించాలని మరో వర్గం పట్టుబట్టడమే గొడవకు కారణంగా తెలుస్తోంది. న్యాయవాదులు కోస్తా వర్గం, రాయలసీమ వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగినట్లు సమాచారం. న్యాయవాదులు కుర్చీలతో దాడి చేసుకోవడంతో బార్ కౌన్సిల్ సభ్యుడు అజయ్ కుమార్ తలకు గాయాలయ్యాయి. దీంతో హైకోర్టు చీఫ్ జస్టిస్ ను కలిసి ఫిర్యాదు చేశారాయన. అడ్వకేట్ జనరల్స్ అడ్వకేట్ గవర్నమెంట్ లెటర్ లో అసిస్టెంట్ గవర్నమెంట్ లెటర్ కొంతమంది వచ్చి దాని మీద దౌర్జన్యంగా మా మీటింగ్ లో మాట్లాడతామని తీసుకుని ఆ పేపర్లో చించేసుకుని కాగితాలు ఆ ప్యాడ్ తీసి కింద పడేసి గొడవ బిగించేశారు. వెనక నుంచి కుర్చీలతో కొట్టడం జరిగింది. ఆ కొట్టడం వల్ల నా తల పగలటం, తల మీద రక్త గాయం తేడం జరిగింది. దాని మీద మేము చీఫ్ జస్టిస్ గారికి కంప్లైంట్ చేయడం. కంప్లైంట్ చేస్తే వారు ఏమన్నా అంటూ మెయింటైన్ ది డిగ్నిటీ అండ్ డెకరమ్ ఆఫ్ ది హైకోర్టు, మీరేమీ ఇంటర్ఫీర్ కావద్దు, తొందరపడద్దు, డోంట్ హెసిటేట్, డోంట్ టేక్ ఎనీ యాక్షన్ అగెన్స్ట్ ఎనీ బిడ్ అన్న అని చెప్పడం జరిగింది. లాయర్ల గొడవ పెద్దదవ్వడంతో పోలీసులు ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు కొట్లాట్లకు దిగిన న్యాయవాదులను విడిపించి గొడవ సద్దుమణిగేలా చేశారు. చూడాలి మరి న్యాయవాదుల గొడవ ఎక్కడి వరకు వెళ్తుందో.